హైట్ వాల్ మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ నోటిఫికేషన్ అయితే మనకు పన్నెండు వేల ఉద్యోగాలతోటి ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది వీటికి అప్లికేషన్ అనేది ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వరకు అప్లై చేయడం అయితే అనమాట అయితే దీనికి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే అప్డేట్ ఏదైతే ఉందో మీరు కంపల్సరీ అయితే తెలుసుకోవాల్సి అనమాట ఎందుకంటే మన ఎస్ఎస్సి ఎంటీఎస్కి అండ్ హవల్దార్కి ఎంతమంది అప్లై చేశారు ఆల్ ఇండియా వైజ్గా ఎంతమంది అప్లై చేశారు అండ్ కేటగిరీ వైజ్గా ఎంతమంది అప్లై చేశారు అనేది ఇప్పుడు ఎవరిలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం కాబట్టి ఎవరైతే ఎస్ఎస్ఈ ఎంటీఎస్ అండ్ హవల్దార్ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసారో వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి అండ్ ఇంకోటి మీకు ఇంకా ఏమైనా డౌట్ కంపల్సరీగా మనకు ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉందన్నమాట ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది నాకు ఫాలో అయ్యి నాకు పర్సనల్ కూడా మెసేజ్ చేస్తానమాట ముందుగా వచ్చేసి మన వీడియో ఇంకా ఎవరైనా లైక్ కంపల్సరీ లైక్ చేయండి వారితో పాటు ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళగానే అయితే ఆక్టివ్లో పెట్టుకోండి ఇక మెయిన్ టాపిక్ వెళ్ళాం బ్రదర్ మనకు నార్త్ సైడ్ వాళ్ళు ఆర్టీఐ రిప్లై అయితే వేయడం అయితే జరిగింది అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు అంటే మనకు మొన్న అయితే అంటే నినగాక అయితే మనకు ఆర్టీ అయితే వేయడం అయితే జరిగింది అతనికి రిప్లై వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున రిప్లై అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూసుకుంటే యాజ్ పర్ అవైలబుల్ రికార్డు టోటల్ కంప్లీటెడ్ అప్లికేషన్ ఫ్రమ్ రిసీవ్డ్ ఇన్ మల్టీ మల్టీటాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎంటీఎస్ అన్నమాట అండ్ హవల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఈజ్ యాభై నాలుగు లక్షల డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది అప్లికేషన్స్ అనేది అప్రాక్సిమేట్లీ వాళ్ళైతే అప్లికేషన్ అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది ఎస్ఎస్ ఎస్ఎస్ఎంటిఎస్ అండ్ అహల్దార్కి అయితే చెప్పడం అయితే అనమాట అంటే ఇక్కడ యాభై నాలుగు లక్షల డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది అయితే అప్లై చేయడం అయితే జరిగింది అన్నమాట అండ్ కేటగిరీ వైజ్గా ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఎస్సీ వాళ్ళు వచ్చేసి పద్నాలుగు లక్షల నూట యాభై ఎనిమిది మంది అప్లై చేశారు అండ్ ఎస్టీ వాళ్ళు వచ్చేసి ఐదు లక్షల పది వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది అప్లై చేశారు అండ్ ఓబీసీ వాళ్ళు వచ్చేసి ఇరవై నాలుగు లక్షల ఇరవై ఐదు వేల నూట యాభై నాలుగు మంది అప్లై చేశారు ఈడబ్ల్యూఎస్ఓ వాళ్ళు వచ్చేసి రెండు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మంది అండ్ యువర్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది అప్లై చేశారు అండ్ వీటిలోనే మళ్ళీ ఎక్స్ఆర్ఎస్ విన వాళ్ళు పదహారు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది అప్లై చేశారు అండ్ ఫిజికల్ హ్యాండికాప్ట్ వాళ్ళు వచ్చేసి అరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు మంది అయితే అప్లై చేయడం అయితే జరిగింది అయితే మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హల్దార్ నోటిఫికేషన్లో మనకు ఓవరాల్గా పన్నెండు వేల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు అండ్ అప్లికేషన్లు వచ్చేసి మనకు ఓవరాల్గా యాభై నాలుగు లక్షల డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది అప్లికేషన్ అయితే చేయడం అయితే జరిగింది అయితే వీటిలోన మళ్ళీ కొన్ని అప్లికేషన్స్ అయితే కంపల్సరీ అయితే ఫిల్టర్ అయితే చేస్తారు ఎందుకంటే ఫోటో సరిగ్గా లేకపోవడం కానీ అప్లికేషన్ స్టేటస్లు అయితే వాళ్ళని రిజెక్ట్ అయితే చేస్తారు అంటే పేమెంట్ చేయని వాళ్ళని రిజెక్ట్ చేస్తారు అండ్ ఫోటోస్ సిగ్నేచర్ క్లారిటీగా లేని వాళ్ళని రిజెక్ట్ చేస్తారు అనమాట ఏ విధంగా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే దీనికి అప్లై చేసి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా మీరు మీ ప్రిపేరేషన్ కంటిన్యూ అయితే చేయండి మనకి ఎగ్జామ్ అనేది మనకు ఏప్రిల్ అయితే ఎగ్జామ్ అయితే కండి చేస్తున్నారు కాబట్టి మనకు ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ అయితే మనకు టైం అయితే ఉంది కాబట్టి మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు కంపల్సరీ జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళందరూ కూడా కొద్దిగా సిన్సియర్గా అయితే ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే చాలామంది వచ్చేసి ఇప్పుడు ఎస్ఎస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అన్న రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు అయితే క్వాలిఫై అవ్వలేదు అనమాట కాబట్టి మీరు అటువంటి మిస్టేక్ అయితే చేయకండి మొన్న ఎవరైతే ఎస్ఎస్జీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వలేదు వాళ్ళందరూ కూడా మీరు ఈ ఎగ్జామ్ అయితే మీరు కొద్దిగా సిన్సియర్గా అయితే ప్రిపేర్ అవ్వండి ఇంతేపత్ర ఈ వీడియో మీకు నా వీడియో మరొక లేక సబ్స్క్రైబ్ చేసుకోండి వారితో పాటు మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కాంక్షలు అయితే కామెంట్ చేయండి అండ్ నాకు పర్సనల్ మెసేజ్ చేయాలంటే కదా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మెసేజ్ అయితే చేయొచ్చు అన్నమాట థ్యాంక్ యూ